వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు ఎంతో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ని మీరు చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక బ్యూటిఫుల్ రెసిపీతో వచ్చేసాము. మరి ఈ రోజు మనం ఉన్నాము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న వివాహ భోజనంలో. సో మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు. సో ఈ రోజు మనకి ఎలాంటి రెసిపీస్ చూపించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ షెఫ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ రోజు మాకు ఎలాంటి రెసిపీ చూపించబోతున్నారు? ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకం ఈ రోజు మీ దగ్గర తీసుకొచ్చాను. సో ఎలాంటి రెసిపీ? రొయ్యలు బంగాళదుంప మిక్స్ తో మంచి ఆకుకూర, వెజిటేబుల్స్ తో నాన్ వెజ్, చుక్క కూర, రొయ్యల ఇగురు. చుక్క కూర, రొయ్యల ఇగురు. సో రొయ్యల ఇగురు అన్నది అందరికీ తెలుసు. సో చుక్క కూరతో రొయ్యల ఉగురు, సో ఎలా తయారు చేయబోతున్నారో చూద్దాము. దానికి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. రొయ్యలు, చుక్క కూర, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము చుక్క కూర ఆకుల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో చుక్కకూర ఆకుల్ని కొంచెం చిన్న చిన్నగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. అయితే అదేవిధంగా చుక్కకూర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. చుక్కకూర, పచ్చిమిర్చి, జీలకర్ర. చుక్కకూర అన్నది మనకి మార్కెట్లో ఎప్పుడూ అవైలబుల్లో ఉంటుందండి. సో చుక్కకూర ఆకులు, చుక్కకూర పేస్ట్. ఓకే. ఇప్పుడు ముందుగా మనం ఏంటంటే రొయ్యలను మగ్గబెట్టుకోవాలి ముందు. ఓకే. ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉంటాయి. ముందుగా మనం రొయ్యలను మగ్గ పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం రొయ్యలని కొంచెం మగ్గబెట్టుకోవాలండి. సో రొయ్యలు 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాం మనము. 250 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాము. కొంచెం సిమ్లో పెట్టుకొని మనము మగ్గ పెట్టుకోవాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. సో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వాటిని మగ్గనిస్తున్నాము. చూసారా, ప్రాన్స్ అంతా కూడా మనకి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. అండ్ కొంచెం దగ్గరకు అయ్యే వరకు వాటిని వేయించుకోవాలన్నమాట. సో వాటిని మగ్గనిద్దాము కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు. సో వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు వాటిని మగ్గనిచ్చాలి. వాటర్ తీసేయాలి దీంట్లోకి, ఎందుకంటే రొయ్యల్లో, ప్రాన్స్లో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది. ఆ వాటరు మనం ఎక్స్ట్రా పోసి మగ్గబెడుతూ ఉంటాం చాలా వరకు. కానీ పొరపాటున అలా చేయకుండా ఉత్త ప్రాన్స్ వేయండి. దాంట్లో పసుపు ఉప్పు వేసేసి ఆటోమేటిక్గా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ రిలీజ్ అయిన వెంబడే ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో నీసు వాసన ఉంటుంది. అవును. ఆ వాసన అంతా వెళ్ళిపోయి కమ్మటి వాసన వస్తుంది. ఎందుకంటే మనము రొయ్యల నీసు వాసన వచ్చే వరకల్లా మనం ఎంత బాగా రుచి చేసినా ఆ కమ్మదనం అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చూసారు కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మరి రొయ్యలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ వాటర్ కొంచెం మనం ఫిల్టర్ చేసుకున్నాము. వాటర్ వేయకూడదండి, చాలామంది వాటర్ వేస్తారు తెలియక. సో మనం వాటర్ వేయకూడదు. రొయ్యలు వేసినప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నట్లయితే కనుక వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా దాని వాటర్ బయటికి వచ్చిన తర్వాత మనం అలా వాటిని కొంచెం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకుంటే ఈ నీసు వాసన అంతా కూడా వాటర్లో వెళ్ళిపోతుంది. ఫ్రెష్ కనిపిస్తాయి, ఫ్రాన్స్ వచ్చేస్తుంది మనకి. ఇంకోటి పసుపు వేయడం వల్ల ఒక యాంటీబయాటిక్, దాంట్లో కూడా ఏమన్నా యాంటీవైరస్ అంటే బ్యాక్టీరియా కూడా పసుపు వేయడం, ఉప్పు వేయడం వల్ల ఆటోమేటిక్గా చనిపోతుంది. ఓకే. ఎందుకంటే కొన్ని ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ ప్రాసెస్ ఆ నూనెది కొంచెం విసంత పెట్టరా. సో నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని కొద్దిగా నూనె కొంచెం మోతాదు కంటే కూడా ఒక కరాబ్ ఎక్కువనే పడుతుంది. ఓకే. సో నాన్ వెజ్ కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. స్టవ్ ముట్టించుకొని చక్కగా ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు రెమ్మలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. సో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది
ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాన్ వెజ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్గా మనం వెజిటేబుల్ కర్రీలో ఒక స్పూన్ వాడితే నాన్ వెజ్లో రెండు స్పూన్ కొంచెం ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ ఎక్కువ వేసేయడం వల్ల అరోమా వస్తుంది, మంచి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక మసాలా కూడా రిలీజ్ అవుతుందన్నమాట. ఆ రిలీజ్ వల్ల చక్కటి రుచి యాడ్ అవుతుంది. అందరూ ఏంటంటే నాన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అసలు నీళ్ళు కూడా వాడరు. నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను, మీరు చక్కగా చూస్తున్నారు కదండి, మనం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఫ్రెష్గా అప్పుడే నూరినటువంటి అల్లం వెల్లుల్లిపై ముద్ద కూడా వేసుకున్నాము. సో చక్కగా వేగిపోతుంది, నెక్స్ట్ ఏం చేద్దాం? దీంట్లో ముందుగానే ఉల్లిపాయ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాం. సో ఉల్లిపాయ జీలకర్ర ఒక 1 ఆనియన్ సరిపోతుందండి, 2 ఆనియన్స్ సో ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఆనియన్ మనం దాంట్లో జీరా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ముందుగానే పెట్టుకొని దాంట్లో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం పచ్చివాసన పోయేంతవరకు వేయించాలండి. వేయించుకోవాలి. చిన్నని మంట పైన చక్కగా వేయించుకుంటే, సో కొంచెం సిమ్లో పెట్టుకొని మనం వేయించుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ బేస్ ఏ వంట చేసినా కూడా చక్కగా బేస్ అనేది పర్ఫెక్ట్ కుదిరితే ఆ వంటలో ఉన్న కమదనం మనకు తెలుస్తుంది. మనం బేసు ఏదో ఓపిక ఉండో లేక వంట చేస్తే ఆ కమ్మదనం అనేది అక్కడ మిస్ అయితే దాన్ని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కమ్మటి రుచి అయితే రాదు. దానికే ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కై వంగున్నది మానవి వంగునా అలా చెప్తా ఉంటారు పెద్దలు. అంటే బేసిక్గా వంట రుచి అనేది అక్కడ కుదిరితే తర్వాత నువ్వు ఏమి వేసినా అమోఘం అద్భుతం. సో ఇలా మనం ఒక 2 మినిట్స్ పాటు వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాం. చాలా వరకు ఇంట్లో నేను వింటుంటాను అనమాట, వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకుంటారు, మమ్మీ నువ్వు అన్ని చేసే నేను తర్వాత వచ్చి చూస్తా అంటారు. ఇక తర్వాత వచ్చి చూస్తే వాళ్ళకి ఏం బేస్ తెలియనప్పుడు వాళ్ళు ఏం వంట చేసినా కూడా ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది రాకపోతే వంటలో రుచి అనేది మిస్ అవుతుంది. బాగుందండి. కొంచెం ఇంకొంచెం దగ్గర కావాలంటారా? అది అంటే వేగాలి, వేగాలి ఇంకొంచెం. అంటే మనము ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే వేసామో ఆ పచ్చిదానం అనేది ఉల్లిపాయ పచ్చిదానం పోయేంతవరకు వేయించుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా పసుపు వాడాలి. ఫస్ట్ ఆల్రెడీ మనం ప్రాన్స్ వేయించేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసాము, మళ్ళీ దీంట్లో కూడా ఇంకొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని అదేవిధంగా కొంచెం కారం. సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో ధనియా పౌడర్, ధనియా పౌడర్, అదేవిధంగా ముందుగా మనం తయారు చేసి పెట్టిన చుక్కకూర పేస్ట్. చుక్కకూర పేస్ట్ మనం ఫస్ట్లో ఏదైతే చూసామో చుక్కకూర పేస్ట్ని ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలన్నమాట. దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం వాటర్ కదా, కొంచెం వాటర్, కొద్దిగా వాటర్. సో మనం చూసుకొని వాటర్ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. 1/2 కప్ ఆఫ్ వాటర్. 1/2 కప్ కూడా ఎందుకు వాడామంటే ఇక్కడ చక్కగా అల్లం వెల్లుల్లి ముద్ద చుక్కకూర పేస్ట్ రెండు ఒక దగ్గర ర్యాప్ అవ్వాలి, మిక్స్ అవ్వాలి, బ్లెండింగ్ అవ్వాలంటే కొద్దిగా వాటర్, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల చక్కగా తెలిసిపోతుంది ఇది. సో చూస్తున్నారు కదా, మరి అల్లం వెల్లిపాయ ముద్ద అదేవిధంగా చుక్కకూర పేస్ట్ ఈ రెండు కూడా మనకి మిక్స్ అయ్యి గ్రేవీ ఫామ్ అయింది. సో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో దీన్ని ఇంకా ఎంతసేపు మనం ఇప్పుడు వేయించుకోవాలండి? ఇది మొత్తం మసాలా అంటే మళ్ళీ కొంచెం వాటర్ అంతా కూడా ఎగురు అయ్యేంత వరకు చక్కగా. సో ఇగురు ఫామ్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జనరల్గా చుక్కకూర అంటే చాలామంది ఇష్టపడరు పిల్లలు. సో చుక్కకూర నార్మల్గా మనం వండితే తినరు కాబట్టి ఇలా చేసి పెడితే సో బ్రహ్మాండంగా తింటారు. లొట్టలు వేసుకుంటారు అంతే. నాన్వెజ్ అంటే ఆబ్వియస్లీ చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి ఇందులో వేస్తే కూడా అసలు మనకి ఇందులో చుక్కకూర ఉందన్న విషయం తెలియదు పిల్లలకైతే. ఆల్రెడీ వేగింది, ఒక రొయ్యలు వేయాలి కాబట్టి మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న మగ్గబెట్టిన రొయ్యల్ని దీంట్లో వేసుకోవాలి. సో ముందు మనం ఏదైతే పసుపు ఉప్పు వేసుకొని వాటిని కొంచెం బాయిల్ చేసుకున్నామో ఆ రొయ్యలు దీంట్లో వేసేసాము. చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది దీంట్లో కలపకుండా ఈ వాటర్ వల్ల మనకున్న టేస్ట్ను చెడగొడుతుంది.
కాబట్టి వాటర్ ఎప్పుడు ఇదిలో మనం ఏం చేస్తామంటే మగ్గబెట్టేటప్పుడే వాటర్ అవి పోసేసి కలగూర చేసేసి ఉన్న రుచిని అంతా ఖరాబ్ చేస్తుంటాం. అలా కాకుండా ఇలా చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. సో వాటర్ అస్సలు లేకుండా మనం ప్రాన్స్ అంతా కూడా దాంట్లో వేసేసుకున్నామండి. ఐగురు అంతా కూడా దానికి పట్టి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చూస్తారు కదా ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చాలా చాలా సూపర్గా కనిపిస్తుంది చూడడానికైతే. ఇంకొంచెం దాన్ని ఫ్రై అవ్వాలంటారండి. ఇంకా కొంచెం ఫ్రై కావాలి. దీంట్లో ఇంకొక ప్రాసెస్ ఉంది. బంగాళాదుంపలను ఇందులో వేసుకోవాలి. ఓకే ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. మనం బంగాళాదుంపను కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. సో ఇది ఇలా మగ్గుతూ ఉంది. ఈ లోపల బంగాళాదుంపను తీసుకున్నాము. మనం బంగాళాదుంప రొయ్యలు అనుకున్నాం కాబట్టి. అవును. సో ఎన్ని బంగాళాదుంపలు తీసుకోవాలంటారండి? ఒకటి. ఒక బంగాళాదుంప సరిపోతుంది? సరిపోతుంది. ఓకే సో చాలా బాగుంది. ఇది మనకి నైట్ టైం ఏ రోటీకో మామూలుగా డైట్ చేసే వాళ్ళు చాలామంది డౌట్ చేస్తుంటారు కానీ నాన్ వెజ్తో డైట్ చేస్తామంటుంటారు. అయితే డైట్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఇది చాలా అంటే మనం కర్రీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా డైట్ చేసేటప్పుడు. అవును. ఈ విధంగా చేసుకొని చిన్నగా ఒక చపాతీతో మనం ఒక బౌల్ ఆఫ్ కర్రీ తిన్నా కూడా సరిపోతుంది. అవును. అయితే ఇక్కడ ఈ పొటాటో మనము కట్ చేసేసి వాటర్లో డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది సగం వేగిన తర్వాత మనం పొటాటోని వేసుకోవాలంటారు దాంట్లో. దీంట్లో కూడా ఇంకొక ప్రాసెస్ ఉంది. ఓకే పొటాటో కట్ చేసినాక చెప్తాను. సో చిన్న చిన్న ముక్కలుగా మనం పొటాటోని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా మనకు ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయేలా కనిపిస్తుంది. ఇంకొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టుకోకపోతే కనుక మనకి అది మొత్తం అడుగంటి పోయి మనకి టేస్ట్ అంతా ఫ్లేవర్ అంతా మారిపోతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకోవాలి. ఈ లోపల పొటాటోస్ కట్ చేస్తున్నారు యాదగిరి గారు. పొటాటో కూడా ఏంటంటే స్ట్రైట్గా కట్ చేసుకోకుండా కొంచెం క్రాస్లో డైమండ్ స్టైల్లో. ఓకే సో దట్ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది అండ్ పిల్లలకు కూడా. ఈ పొటాటోను మనం ఇలా డైరెక్ట్ ఇక్కడ వేసేసుకోవాలి. ఓకే చూసారా అంటే ఇక్కడ రెండు లాభాలు. ఒకటేమో రొయ్యలు హాఫ్ కేజీ తెచ్చి ఇంట్లో 10 మంది ఉంటే ఆ 10 మందికి సరిపడా బంగాళాదుంప ఎక్కువ వేసుకున్నాం అనుకో రొయ్యలు కవర్ చేస్తుంది, కాస్ట్ కంట్రోల్ అవుతుంది, కమ్మటి రుచి ఆడవుతుంది. నైస్. బంగాళాదుంప రొయ్యలు వేపుడు ఇగురు. సో బాగుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. మనకి 15 to 20 మినిట్స్లో ఈ మంచి ఒక కమ్మటి రుచిని మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనకి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో మనం దాంట్లో చుక్కకూర వేసిన విషయం కూడా మనకి తెలియట్లేదు, అందులో యాడ్ చేసామన్న విషయం కూడా. ఇందులో చివరగా కొంచెం ధనియాలు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని లాస్ట్లో మళ్ళీ మనం కలుపుకున్నట్లయితే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. స్మెల్లే అసలు చాలా క్రేవింగ్స్ తెప్పిస్తుంది. అంటే వంట చేసేటప్పుడు ఈరోజు వాతావరణం ఎలా ఉంది, వంట చేసే వంటింటి మహారాణులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మనం వంట చేసేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది, పొడిగా ఉందా, ఎండగా ఉందా, లేకపోతే అంటే కూల్గా ఉందా, దానికి తగ్గట్టు మనము ఇంగ్రీడియంట్స్ను చూస్ చేసి అలాంటి రకమైన వంటలు చేయగలిగితే ఆరోగ్యం ఎందుకు మీ ఇంట్లో కొలత లేకుండా ఆనందంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది రెసిపీ అన్నది. చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి అండ్ చుక్కకూర కూడా 365 డేస్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీస్తో మనము మంచి నాన్ వెజ్ ఐటమ్ని ఈరోజు చూసాము. చాలా బాగుంది అండ్ మనకి చాలా ఎర్లీగా కూడా అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాల్లో ఈ రెసిపీ మనకి ప్రిపేర్ జరగడం జరుగుతుంది. సో బాగుందండి.
క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి దీన్ని చూస్తుంటేనే. ముందే నాకు తెలిసి తినేయాలనిపి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాను. అది అయిపోయింది, ఇంకొంచెం లాస్ట్ మూమెంట్లో ఉంది. మనం ఇంకొక వన్ మినిట్ మ్యాక్స్, ఇంకో వన్ మినిట్ అయితే అయిపోతుంది. ఆ బంగాళాదుంప కొంచెం ఉడకాలి కాబట్టి మనకి ఈ మాత్రం టైం పట్టింది కదా అనుకుంటాండి. ఎందుకంటే మనం ఫస్టే ప్రాన్స్ ఉడికించేసుకున్నాం కాబట్టి బంగాళాదుంప ఇంకొంచెం ఉడికితే దీంట్లో ఇంకొక ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా తొందరగా అవ్వాలి అంటే బంగాళాదుంపను రొయ్యలను ఒకతానం వేసి మగ్గబెట్టి పొడగట్టి అవి కూడా ఇలా వేసుకోవచ్చు. ఓ అలా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైతే రొయ్యలను కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నామో అందులోనే మనం ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. మనకి అదైతే కొంచెం సింపుల్ ప్రాసెస్ అనుకుంటాం. చివరగా దీంట్లో ఒక నిమ్మకాయ. నాన్ వెజ్ అంటేనే మనకి పైనుంచి లెమన్ ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ కొంచెం నిమ్మకాయ అండి. అలా 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 ఆడిస్తే ఉంటుంది. ఆహా ఆహా ఏమి రుచి, అలా తింటుంటే మీరు మీ ఇంట్లో చేస్తే పక్క ఇంటి వాడి వాసన వల్ల వీళ్ళు ఏమో చేసి మా ముక్కులు ఖరాబు చేస్తుర్రా అన్న ఫీల్ వచ్చేటట్టు ఉంటుంది ఈ రెసిపీ మాత్రం. నిజంగా చాలా బాగుందండి. జనరల్గా మనం ప్రాన్స్ కానీ మనము ఎండు చేపలు కానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. చాలామంది దాన్ని ఇష్టపడరు, కానీ ఇది మాత్రం అసలు ఆ స్మెల్కే తినేయాలన్నంత సూపర్గా వస్తుంది స్మెల్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదా. సో రెసిపీ రెడీ అయిపోయినట్టుందండి. చూసారుగా చక్కగా ఉల్లిపాయ అల్లం వల్లి ముద్ద చుక్క కూర ఈ మూడు కలిసి చక్కగా రొయ్యలకు పట్టుకొని అది వేగి మాడినట్టుగా వస్తే దాని రుచి అమోఘం, అద్భుతం. సో చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. చాలా ఎక్సలెంట్గా మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. సో ప్రాన్స్ చేయడం చాలా కష్టం, చాలా టైం టేకింగ్ అనుకుంటారు కదా. మరి చూస్తున్నారు కదా ఒక 20 to 25 మినిట్స్లో మనకి ప్రాన్స్ రెడీ. ఫ్రై నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని, సో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మనం గార్నిష్ చేసుకున్నట్లయితే కనుక. సో చూస్తున్నారు కదా మరి రెడీ అయిపోయింది. మామూలుగా మనము అంచుకు కొంచెం మిర్చి కానీ ఉల్లిపాయ కానీ అంచుకొని ఆహా ఏమి రుచి అన్నట్టుంటుంది. కాబట్టి నేనేంటంటే దీన్ని ఇలా కార్వింగ్ లాగా. సో నార్మల్ మిర్చి అంటే మనం చూసి అమ్మో అని భయపడతాము. సో ఇలా కొంచెం కార్వింగ్ చేసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనకి. ఇదేంటంటే చక్కగా ఇలా కొంచెం వాటర్లో వేసుకుంటే మనకు కొంచెం ఏమైనా కారం ఘాటు ఉన్నట్లయితే కొంచెం తగ్గుతుంది. తగ్గుతుంది తగ్గదు కాదు, ఇవన్నీ కూడా ఈ రెమ్మలన్నీ కూడా మనకు ఒక ఫ్లవర్ ఫ్లవర్ టైప్గా వస్తుంది. కొంచెం వాటర్ వేస్తే ఒక 2-3 నిమిషాలు వాటర్ వేస్తే నంచుకోవడానికి ఉల్లిపాయ, పిండుకోవడానికి నిమ్మకాయ. సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్లో ఆనియన్, పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకున్నాము. ఒక చిన్న కార్వింగ్. ఇదేంటంటే మంచిగా చక్కగా మనకి ఇలా ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది మనకి. చూసారు కదా ఇక్కడ చక్కగా చుక్క కూర రొయ్యల ఇగురు నా చేతిలో ఉంది. మరి దీని రుచి ఎలా ఉందో ఒక్కసారి తప్పకుండా. సో చూస్తున్నారు కదా చుక్క కూర రొయ్యలు ఆలు ఈ మూడు కలిపి మనం ఒక ఫంటాస్టిక్ రెసిపీని ఈరోజు చూసాము. మరి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ మనకి ఇది చేసుకోవడం. మరి చూడ్డానికి బాగుంది కదా, టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మరి చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి ఇందులో చుక్క కూర కూడా వేశారు కాబట్టి మనకి ఇంకొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ ప్రాన్స్ కూడా మనకి చాలా స్మెల్ లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంది. మరి రెసిపీ చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో
షెఫ్ గారు మరి మంచి రెసిపీని మాకు చూపించారు ఈ రోజు చాలా చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే అండ్ ఎవరైనా కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ ఏ కాబట్టి మనకి చాలా సింపుల్ గా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అండ్ తప్పకుండా మన వ్యూవర్స్ అందరూ కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి చూసారు కదా వ్యూవర్స్ మరి ఇవాళ ఎపిసోడ్ లో మన షెఫ్ చుక్కకూర రొయ్యల గురు చూపించారు కదా మరి యాదగిరి గారు చూపించిన రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటాను ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది పిల్లలకి బాక్స్ లో కూడా మనం పెట్టి పంపించవచ్చు అండ్ మనకి ఇది చపాతీస్ కి కావచ్చు మనకి నాన్స్ కి కావచ్చు రైస్ లో కావచ్చు మనం ఆల్ పర్పస్ గా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అండ్ మనకి ఓన్లీ కర్రీ ఎక్కువ తీసుకొని ఓన్లీ వన్ రోటీ తీసుకున్నా కూడా దీనికి చాలా బాగుంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా రెసిపీస్ ఎన్నో కూడా మన రుచి చూడలో మీరు చూడొచ్చు సో ఇది ఇవాళ మన ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై